మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ మార్నింగ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక లాభాలతో కూడిన ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. అయితే నిన్న మనం చూసాం ఒక భారీ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్స్లో రావడం చూసాం. అండ్ ఇవాళ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. సో మానిటరీ పాలసీ మీద ఇవాల్టి అటెన్షన్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఆర్బీఐ పాలసీ ఏ విధమైన నిర్ణయాలను తీసుకుంటుంది? 0.25% ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ 0.5% ఉంటుందా? ఒకవేళ మార్కెట్స్కి కొంత ఆనందాన్ని ఇచ్చే అంశం. అండ్ మిడ్ క్యాప్స్ అలాగే బ్యాంకింగ్ రంగాలకు చెందిన స్టాక్స్లో కొంత మనం ఒకవేళ 0.5% కట్ కనుకుంటే కొంత ఎక్సైట్మెంట్ చూసే అవకాశం ఉంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ నిన్న ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేశారు. నిఫ్టీ హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కోలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. సో హైయర్ లెవెల్స్ నుంచి మోర్ దాన్ 100 పాయింట్స్ నిఫ్టీ తగ్గడం చూసిన 11,644 క్లోజింగ్ వాల్యూ. సో ఎఫ్ఐ సెల్లింగ్ ఏమి మైనర్ అమౌంట్ ఏం కాదు, మోర్ దాన్ 1,000 crores సెల్లింగ్ అనేది చూసాం. సో లాస్ట్ 29 సెషన్స్లో ఇది ఓన్లీ సెకండ్ టైం మాత్రమే ఎఫ్ఐ సెల్ చేయటం అనేది. సో ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే నేను ఒకరోజుతో ఆగుతుందా అనేది చూడాలి. సో అలాగే మాన్సూన్కి సంబంధించి కొంత నెగిటివ్ న్యూస్ రావడం చూసాం. ఓన్లీ 91% ఆఫ్ యావరేజ్ వాల్యూనే ఈసారి టచ్ చేస్తుంది మాన్సూన్ ప్రోగ్రెస్ అనేది అంటూ ఫోర్కాస్ట్ రావడం చూసాం. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద కొంత హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ప్రధాన కారణాలు. అండ్ ఆర్బీఐ పాలసీలో ఇన్ అడిషన్ టు రేట్ కట్స్ జీడిపి ఎస్టిమేట్స్ ఎలా ఉంటాయి, అలాగే మాన్సూన్ మీద ఎటువంటి కామెంటరీ చేస్తుంది, లిక్విడిటీకి సంబంధించినటువంటి డెసిషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మార్కెట్స్ నిశ్చితంగా గమనించే అంశాలు. సో రికార్డ్ హైస్ దగ్గర డెఫినెట్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం సహజమే. సో అక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్ కరెక్షన్ అనేది ఉండడం కూడా హెల్దీ ట్రెండే. సో బహుశా 1-2 సెషన్స్ మనం ఈ కరెక్షన్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతుంది. బై అండ్ డిక్లైన్స్ అనేది మనం పదే పదే అనుకుంటుంది. బట్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ, అంటే May 23rd ఆఫ్ కోర్స్ మనకు రిజల్ట్స్ వచ్చేది. ఈలోగా ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి. నెక్స్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, తర్వాత మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్ ముందు మనం చూసిన భారీ ర్యాలీ, ఆల్మోస్ట్ మోర్ దాన్ 900 పాయింట్స్ ర్యాలీ నిఫ్టీలో చూసాం. సో ఈ ర్యాలీ కొంత సస్టైన్ అవుతుందా లేకపోతే కొంత వీక్ అవుతుందా అనేది ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనకు తేలిపోబోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హడావుడిగా ఎగబడి షేర్లు కొనే పరిస్థితి మాత్రం కాదు ఇది. సో కొద్దిగా కాన్షియస్గా ఉండి వాల్యూ ఎమర్జ్ అయిన స్టాక్స్ ఎలాగో కొనుక్కుంటాం. సో ఫర్ ఇన్స్టాన్స్ నేను అమర్రాజా బ్యాటరీస్, సో టెక్నాలజీ పార్ట్నర్ ఎగ్జిట్ అవుతుందన్న వార్తలతో కరెక్షన్ చూసాం. సో కొద్దిగా అన్సర్టెంటీ ఉంది, బట్ అమర్రాజా లాంటి కంపెనీస్ అంత ఈజీగా ఏదో ఒక పార్ట్నర్ వెళ్ళిపోయినంత మాత్రం ఆ కంపెనీకి పెద్దగా ప్రమాదం ఏమి రాదు. కాకపోతే అన్సర్టెంటీ, కొత్త పార్ట్నర్ ఎవరు వస్తారు, అలాగే ఇప్పుడున్న ఈ జాన్సన్ కంట్రోల్స్ సంబంధించిన స్టేక్ ఎవరికి వెళుతుంది, ఎంత స్టేక్ ఎవరికి వెళుతుంది, ఇవన్నీ కొద్దిగా అన్సర్టెన్ ఇష్యూస్. సో ఇటువంటి అన్సర్టెంటీస్ టైంలో మనకు వాల్యూ ఎమర్జ్ అయితే డెఫినెట్లీ అమర రాజా లాంటి కంపెనీస్ కొనుక్కోవచ్చు. సో స్టాక్ స్పెసిఫిక్గా కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఇచ్చే మార్కెట్ ఇది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో ఇవాళ ఆర్బీఐ పాలసీ ఉంది, అలాగే మాన్సూన్ ప్రోగ్రెస్ సంబంధించి వార్తలు వస్తున్నాయి, ఇవన్నీ ఎటువంటి ప్రభావం చూపిస్తాను అనుకుంటున్నాను? యా, మార్కెట్ చాలా హాట్గా ఉంది. లాస్ట్ అట్లీస్ట్ 3 వీక్స్ నుంచి మేజర్గా కరెక్షన్ లేకుండా మార్కెట్ పెరుగుతుంది, కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశం ఉందండి. ఇట్ విల్ నాట్ బి మేజర్, అంటే ట్రేడర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ అయితే బుక్ చేస్తారు. అండ్ యాజ్ వి అప్రోచ్ ది ఎలక్షన్ కొద్దిగా వైల్డ్ స్వింగ్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఓవరాల్ మార్కెట్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉందండి. ఎఫ్ఐఐ బయింగ్ అవుట్ ఆఫ్ 29, ఓన్లీ 2 సెషన్స్ దే హావ్ మేడ్ సెల్లింగ్. సో ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే మాత్రం అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ మార్కెట్లో మాత్రం స్ట్రెంగ్త్ బాగా కనిపిస్తుంది. ఎఫ్ఐఐ బయింగ్ కాదు, ఈవెన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ యూనో లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ అనేది చాలా రీటైలర్స్లో కనిపిస్తుంది. సో ఈ కారణం వలన ప్రతి చిన్న డిప్లో కూడా బయింగే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ ఓవరాల్ దాని గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ మేబీ మ్యాక్రోస్ ఏదన్నా సడన్లీ పాడైతే తప్పించి మన ఇండియన్ మార్కెట్ మేజర్గా పడే అవకాశం కనిపించలేదు. సో ఈ వీక్లో ఎట్లాగో ఈ అమెరికన్ అండ్ చైనీస్ ట్రేడ్ టాక్స్ అనేది కూడా కొద్దిగా పాజిటివ్ అంశానికి వస్తాయనే వార్తలు ఇంటర్నేషనల్లీ మనకు వస్తున్నాయి. దట్ విల్ బీ ఎ వెరీ పాజిటివ్ సైన్. ఒకటి ఏంటంటే క్రూడ్ మళ్ళీ క్లోజ్ టు 70, బ్రెంట్ అనేది క్లోజ్ టు 70కి వెళ్ళింది, కాబట్టి దట్ కెన్ స్లైట్లీ కొద్దిగా స్పాయిల్ స్పోర్ట్ అవ్వచ్చు అనే అవకాశం.
మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ ఐ థింక్ మార్కెట్ ఈజ్ పాజిటివ్ అండి ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ ఆల్ ద సెక్టర్స్. అంటే మొన్న ఈ ఆర్బీఐ డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో దాని గురించి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది, ఈవెన్ పవర్ జనరేటింగ్ కంపెనీస్ కూడా కొద్దిగా ఊరట కలిగించే అంశమే. సో అక్రాస్ సెక్టర్స్ యూటిలిటీస్ కానివ్వండి, హెవీ ఇంజనీరింగ్ దట్ కెన్ బి అవుట్ పర్ఫార్మర్ అండి, క్యాపిటల్ గూడ్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్. సో మనకి బ్యాంకింగ్ ర్యాలీ అనేది చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది. సో ఆటోమొబైల్స్ అండ్ ఫార్మా ఏవైతే డంప్స్లో ఉన్నాయో అటువంటి సెలెక్టివ్గా మంచి క్వాలిటీ స్టాక్స్ ఎంచుకుని కొనుక్కుంటే రాబోయే ఏమో 2-3 ఇయర్స్లో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ ఎలక్షన్ మార్కెట్లో ఎటువంటి గవర్నమెంట్ ఫార్మేషన్ వచ్చినా కానీ మేజర్ కరెక్షన్ అయితే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్ అండి. సో బై ఆన్ డిక్లైన్స్, బీ ప్రిపేర్డ్, బై క్వాలిటీ స్టాక్స్. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఇవాళ, అలాగే మనకు ఆర్బీఐ పాలసీ ఉంది, ఎటువంటి ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవాలి? ట్రేడింగ్ పరంగా అంటే చూస్తే మనకి లాస్ట్ నిన్నటి రోజు అంటే లాస్ట్ కొన్ని రోజులుగా వచ్చిన ఒక పెద్ద ర్యాలీకి కొంత బ్రేక్ పడింది అనుకోవచ్చు అండి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్స్లో పెద్దగా లాస్ట్ ఒక 1 మంత్లో మనం చూసాం 1100 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది, అంటే దగ్గర 10% దాకా పెరిగింది. కాబట్టి కొంచెం ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది, చిన్న చిన్న కరెక్షన్స్ మధ్య మధ్యలో రావచ్చు అండి. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఈ రోజు చూసుకుని చాలా ఇంట్రెస్టింగ్ అటు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ వీక్లీ బేసిస్లో ఉంది, దానికి తోడు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. నిన్న కూడా చూసాం బ్యాంక్ నిఫ్టీ 30,000 క్లోజర్గా 380 దాకా వెళ్ళి అక్కడి నుంచి కూడా మనకి ఒక 400 పాయింట్స్ దాకా హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది, 30,330 దగ్గర మనకి క్లోజ్ అయింది. నేను కూడా కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు, ఎందుకంటే 3.5 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 1 మంత్లో పెరిగింది. ఈవెన్ 30,000 కూడా బ్రేక్ కావడానికి షార్ట్ టర్మ్కి కనపడుతుంది. కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీలో ఈవెన్ గ్రేట్ పాలసీ ఒకవేళ మరీ 50 బేసిస్ పాయింట్స్ ఉంటే మాత్రం కొంచెం ఆగొచ్చేమో, బట్ 25 బేసిస్ పాయింట్స్ కానీ తగ్గిస్తే దానికి ఆల్రెడీ మా బ్యాంక్ నిఫ్టీ అనేది డిస్కౌంట్ అయిపోయి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. అయితే ఓవరాల్గా పొజిషనల్ ట్రేడింగ్ మాత్రం ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇంకా బయింగ్లోనే ఉండమని చెప్తాను. ఇప్పుడే కాదు, కొంచెం కరెక్ట్ అయినాక 1-2 డేస్ కరెక్ట్ అయినాక పరిస్థితిని బట్టి బయింగ్ వెళ్ళమంటాను. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ నిన్నటి హై అనేది షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. 11,740 నుంచి 750 దాకా నేను నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే 11,400 అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ దాకా రాను రోజుల్లో కరెక్షన్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంది. దీనితోటి మనకి రిజల్ట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే కరెక్షన్స్లో పొజిషనల్ ట్రేడర్స్ టాటా మోటార్స్ని బై చేయమంటాను. లాస్ట్ ఫ్యూ డేస్గా 180 నుంచి 200 ప్లస్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 200 బిలో వచ్చినప్పుడు దీన్ని కరెక్షన్స్లో కొనుక్కోమంటాను. లైక్ 198-196 ఆ లెవెల్స్కి వస్తే కొనుక్కుంటే మళ్ళీ ఇది 208-212 దాకా పెరగడానికి పొజిషనల్ ట్రేడర్స్ అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ఈరోజు ఇంట్రాడేకి బయింగ్ వెళ్ళాలి అనుకుంటే సిప్లా ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి కొంచెం హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది, 520 ఆ లెవెల్లో కొంత సపోర్ట్ అనేది దీనికి ఉండవచ్చు. దీనికితో ఇప్పుడు మార్కెట్ కొంచెం వీక్ అయింది కాబట్టి అంటే వన్ డే టూ డే పరంగా కొంచెం ఈ ఫార్మా స్టాక్స్లో కొంత బయింగ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని సిప్లాన్ని బై చేయమని చెప్తాను. తర్వాత ఈరోజు ఇంట్రాడేకి సెల్లింగ్ వెళ్ళాలి అంటే హయ్యర్ లెవెల్స్లో టాటా స్టీల్ ఒకటి 540 అంటే నిన్న క్లోజింగ్ 536, ఈరోజు ఒక 3-4 రూపాయలు పెరిగినప్పుడు 540 బిలో ఉంటే దాన్ని సెల్ చేయమంటాను. 544 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఇంట్రాడేలో 532 అండ్ 530లో క్లోజ్ చేయమంటాను. ఓవరాల్గా 1-2 రోజులు మాత్రం మార్కెట్స్ వీక్గా ఉండొచ్చు, బట్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మార్కెట్స్లో మరింత కరెక్షన్ లేకుండా ఉంటే అప్పుడు బయింగ్ ఇనిషియేట్ చేయమని చెప్తాను. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ వైజాగ్ నుంచి శర్మ. హలో హలో అడగండి శర్మ. హలో వినిపిస్తుంది, అడగండి. ఐసీఐసీఐ లంబార్డో అండ్ ఎస్బీఐ లైఫ్ అండి, ఓ 2 లాట్స్ ఉన్నాయి. ఇవేంటి ఫ్యూచర్స్లో కొన్నారు? అవునండి, అంటే దీంట్లో హై ఓపెన్. ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకున్నారు రెండు కూడా? ఏమండి, ఈ రెండు ఫ్యూచర్స్లో ఉన్నాయా ట్రేడింగ్ పొజిషన్స్? అంటే దీంట్లో అలాట్మెంట్స్ వచ్చాయండి 2 లాట్లో. ఓ, అలాట్మెంట్స్లో వచ్చాయి. ఓకే, అది కొంచెం మొన్న మధ్య దాదాపు 20-22% ఇంక్రీజ్ అయినట్టుగా ఉంది. రైట్, హోల్డ్ చేసాయి రెండు, ఐసీఐసీఐ లంబార్డ్ అండ్ ఎస్బీఐ లైఫ్. యా, ఇన్సూరెన్స్ కంపెనీస్ జనరలీ మనకి చాలా లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలండి. అంటే మనకి 1-2 ఇయర్స్లో పెద్దగా క్యాపిటల్ అప్రిసియేషన్ రాదు. అంటే లిస్టింగ్ అయినప్పుడు మార్కెట్స్ బాగున్నాయి, తర్వాత మార్కెట్స్ బాగా క్షీణించాయి కాబట్టి వీటిలో కూడా కొద్దిగా మనం క్షీణత అనేది చూసాం. మళ్ళీ కొద్దిగా మార్కెట్స్ పుంజుకుండా ఓవరాల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ కొద్దిగా టైం పడుతుందండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి అట్లీస్ట్ యూనో 5 ఇయర్ ప్లస్ వ్యూ ఉండాలి. మనకి కరెంట్లీ ఉన్న స్టాక్స్ 2 అలాట్మెంట్ ఉంచండి,
ఐ థింక్ డిక్లైన్స్ కెన్ ఈవెన్ బై దట్ కొద్దిగా ఎకానమీ పుంజుకుని మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అటువంటివి పెరిగితే మాత్రం ఇన్సూరెన్స్ విల్ డెఫినెట్లీ అవుట్ పేస్, చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది ఉంటుంది. రెండు కూడా స్ట్రాంగ్ పెడిగ్రీ కంపెనీసే, ఎస్బీఐ లైఫ్ కానివ్వండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానివ్వండి, లొంబార్డ్, డెఫినెట్లీ యూ షుడ్ బై మోర్ ఆన్ డిక్లైన్స్. మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ చేస్తున్నా కొన్ని ప్రచార చిత్రాల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు మధుసూదన్ రెడ్డి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, మేఘమణి ఆర్గానిక్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రేటల్లో కొనసా లాంగ్ టర్మ్ చెప్తారు? ఈ రేట్లో ఈ రెండు స్టాక్స్ తీసుకోవచ్చా, మేఘమణి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్? యా, రెండు మంచి స్టాక్స్ అనండి. మేఘమణి ఇన్ఫ్యాక్ట్ యూనో ఆగ్రోకెమికల్స్ ప్లస్ కెమికల్స్లో కూడా వేరే డైవర్సిఫైడ్ వేలో కూడా విస్తరిస్తుంది. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రీసెంట్లీ చాలా స్ట్రాంగ్ రన్ మనం చూసాం. ఆల్మోస్ట్ లాస్ట్ 3 మంత్స్లో 40 రూపీస్ దగ్గర నుంచి 55 రూపీస్ దాకా పెరిగింది. సో ఆ కారణం మూలన దేర్ క్యాన్ బి ఏ స్మాల్ కరెక్షన్. ఇటువంటి వాటిలో పెద్ద రావండి. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రెండు కట్ ఆఫ్ అయిన తర్వాత రీసెంట్లీ క్యాపిటల్ ఫస్ట్ కూడా అందులో మర్జ్ అయింది. సో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి రాబోయే రోజుల్లో, అంటే 2, 3, 5, 10 ఇయర్స్ దాకా. ప్రతి డిక్లైన్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యూ క్యాన్ బై అండి. మెగమనీ ఆర్గానిక్స్ రీసెంట్లీ మనకి కొంచెం మాన్సూన్ న్యూస్ అంత బాగాలేదు. మెజారిటీ వీళ్ళు మాన్సూన్ రిలేటెడ్ ఏపీఐఎస్లో ఉన్నారు అండ్ ఇంటర్మీడియట్స్లో ఉన్నారు అండ్ డైజెస్ట్ పిగ్మెంట్స్లో కూడా. సో డిక్లైన్స్లో కొంచెం వెయిట్ చేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక డిక్లైన్స్లో మెగమనీ కొనుక్కోవచ్చు. తర్వాత కాలర్ గుంటూరు నుంచి ప్రసాద్. హలో, హలో, అడగండి ప్రసాద్. సార్, సైన్స్ లిమిటెడ్ అండి, ఫండమెంటల్ చెప్తా ఉంటే ఈ రేట్ లో కొనవచ్చా? 585 ఉంది. ఏ కంపెనీ అండి? సైన్స్, సైన్స్ సైన్స్ లిమిటెడ్ అండి. సిఐఐఎంటి, సిఐఐఎంటి సైంట్. యా, రీసెంట్లీ వాళ్ళు దే హావ్ జస్ట్ క్లోజ్ ద బై బ్యాక్ అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, డెఫినెట్లీ ఇట్స్ ఏ అంటే రిలేటివ్లీ మన ఏపీకి చెందిందే. వాళ్ళు చేసే ఐటీ జాబ్స్ కూడా కొన్ని నిష్ వర్టికల్స్ అండి, అంటే చాలా జనరలైజ్డ్ కాదు అది. ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, చాలా మంచి కంపెనీ అండి. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇట్ ద వెరీ స్ట్రాంగ్, అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు ఈ రేట్లో కొనొచ్చా? రీసెంట్లీ బైబ్యాక్ ఇప్పుడే కంప్లీట్ అయిందండి అండ్ కొంచెం రియాక్షన్ అయింది అది. సో కొద్దిగా వెయిట్ చేయండి, మేబీ అనదర్ 5-10% మాక్సిమం కరెక్షన్ ఉండొచ్చు. ఓవరాల్ ఇవన్నీ ఒక రేంజ్లో ఉంటాయి కాబట్టి ఒక 5-10% కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్లీ మీరు కొద్దిగా ఎక్కువగానే కొనొచ్చు. అదర్వైజ్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ కొనుక్కుంటే గ్రాడ్యువల్లీ డీసెంట్ రిటర్న్ ఇచ్చే కంపెనీ. ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. లాస్ట్ కాలర్ నసరాపేట నుంచి లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సరే, నాకు ఏబీ క్యాపిటల్ అను, మిడ్జా ఇంటర్నేషనల్, స్కిప్పర్ అని 3 స్టాక్లు ఉన్నాయండి డెలివరీ. సార్, ఆ 3 స్టాక్ల గురించి కనుక్కుందామని కొంచెం పోర్ట్ఫోలియో వీక్ గా ఉందండి. 3 స్టాక్స్ వీక్ గా ఉన్నాయంటారా? ఓవరాల్ పోర్ట్ఫోలియో వీక్ గా ఉందా? అదే, పోర్ట్ఫోలియో కొంచెం వీక్ గా ఉందండి. అదే, ఏబీ క్యాపిటల్ 125 లో ఉందండి, 5% ఉంది. సో ఏబీ క్యాపిటల్ ఉన్నాయి, మిర్జా ఇంటర్నేషనల్ ఉంది, స్కిప్పర్. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి అండి. ఇవన్నీ కూడా ఏంటంటే బుల్ మార్కెట్లో ఆదిత్య క్యాపిటల్ అనేది బాగా పెరిగిన స్టాక్, ఆ తర్వాత అదేవిధంగా పడి ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కొంచెం మళ్ళీ ఒక ఇంటర్మీడియట్ అప్డేట్ అనేది వచ్చిందండి. మీరు 120లో కొన్నారు, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి పర్లేదు, బాగానే ఉండొచ్చు. అయితే 120 ఆ లెవెల్కి వచ్చినప్పుడు అది దాటితే మళ్ళీ ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. లేని పరిస్థితిలో మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, మీరు హోల్డ్ చేయమని చెప్తాను. స్కిప్పర్ విషయానికి వస్తే ఇది కూడా ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఎందుకంటే మా ఇప్పుడు ఈ టైంలో ఎగ్జిట్ కావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మార్కెట్ బేర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్కి వచ్చింది కాబట్టి. అయితే చాలా ఫండమెంటల్స్ చాలా వీక్ ఉన్న స్టాక్ అండి ఇది. దీన్ని మాత్రం మీరు కొంచెం కొంతకాలం వెయిట్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. కానీ మిర్జా ఇంటర్నేషనల్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోమని చెప్తాను. మల్లిక్ మెయిల్ పంపించారు, అమరరాజా కొన్నారు 705 రూపాయలు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా డిక్లైన్స్లో? యా, ఇప్పుడే పబ్లిక్ డొమైన్లోకి న్యూస్ వచ్చిందండి, బట్ అదే జాన్సన్ కంట్రోల్స్ వాళ్ళ స్టేక్ ఏదో బ్రూక్ ఫీల్డ్స్ అనే వాళ్ళ చేతిలోకి వెళ్తుందండి. సో టెక్నాలజీ పరంగా అమర్ రాజా ఇట్ సెల్ఫ్ కెన్ నౌ డూ వెరీ వెల్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ దెర్ ఇస్ ఎనఫ్ టెక్నాలజీ అండి. టెక్నాలజీ కూడా ఫ్రమ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ టు యునో నికిల్ క్యాడ్మియం, ఇప్పుడు లిథియం అయాన్లో ఉంది.
సో ఆ న్యూస్ మూలాన కొద్దిగా రియాక్షన్ అనేది వచ్చింది. 705 లో కొన్నా నథింగ్ టు వరీ అబౌట్ అండి. అడిషనల్గా కొనదలుచుకుంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి, బట్ 705 లో కొన్న మాత్రం నథింగ్ టు వరీ. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఫండమెంటలీ, రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ కూడా ఉన్న కంపెనీ కాబట్టి నథింగ్ టు వరీ. అబ్దుల్ రవూఫ్ అడుగుతున్నారు, సిజీ పవర్ 60 రూపాయలు కొన్నారట, రోజు తగ్గుతోంది ఇది లాస్ట్ 6 మంత్స్గా, ఏం చేయాలి? ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీరు అన్నట్టుగా ఇది చాలా వీక్గా ఉంది లాస్ట్, మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 6 to 8 మంత్స్గా. అయితే ప్రస్తుతానికి రీసెంట్ లోస్ నుంచి కూడా మళ్ళీ ఇది బాగా కొంచెం పెరగడం కూడా చూసామండి, ఏదైతే 20 రూపీస్ నుంచి 40 రూపీస్కి వచ్చింది. ఓకే, అంటే పెద్ద గొప్ప ఫండమెంటల్స్ ఉన్నాయితే అన్ను, బట్ రీసెంట్గా బాగా పెరిగింది, మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి అయితే మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తారు. రామ్ చరణ్ అడుగుతున్నారు, డ్యూ టు ఆర్బీఐ రేట్ రిఫ్లెక్షన్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ విల్ టేక్ ఫర్ ఇంట్రాడే, ఇట్ పెర్ఫార్మింగ్ వెల్ ఫ్రమ్ లాస్ట్ సెషన్, ఏం చేయాలి? ఐ కాంట్ టాక్ అబౌట్ ఇంట్రాడే. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంట్రాడే కోసం తీసుకోవచ్చా? కానీ ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి క్రెడిట్ పాలసీకి ముందు తర్వాత రెండు ట్రెండ్స్ ఉంటాయండి. క్రెడిట్ పాలసీకి ముందు కొంచెం బయింగ్ ఇనిషియేట్ చేయొచ్చాము, తర్వాత మళ్ళీ ఎందుకంటే రీసెంట్గా మీరు అన్నట్టుగా బాగా పెరిగిన స్టాకు ఇంట్రాడేకి ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. అది క్రెడిట్ పాలసీ ఉంది, తర్వాత ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈరోజు ఇంట్రాడేకి అవాయిడ్ చేయడం బెటర్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా 135లో శ్రీనివాస్ కూడా తీసుకున్నారు, అండ్ పెన్ఆర్ ఇండస్ట్రీస్ తీసుకున్నారు 36లో, ఎక్సైడ్ ఉన్నాయి 225లో. సో ఎక్సైడ్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ కేస్. అమర రాజా వీక్ అయినప్పుడు మేబీ సేమ్ ఇండస్ట్రీలో ఉందా అంటున్న వాళ్ళు ఎక్సైడ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. నాట్ మచ్ అండి, నాట్ మచ్, ఎందుకంటే ఎక్సైడ్ హ్యాస్ గాట్ అదర్ వర్టికల్స్, అంటే బ్యాటరీస్ ఈజ్ దేర్ ప్రిడామినెంట్ బిజినెస్, బట్ వాళ్ళది ఎక్సైడ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఎక్సైడ్ ఈజ్ ఆల్సో వెరీ స్టడీ స్టాక్ అండి మేజర్గా వీటిలో. ఈవెన్ అమర రాజాలో కూడా లాస్ట్ 6 మంత్స్ to 1 year కూడా అబౌట్ 700 to 750 రేంజ్లోనే ఉంది. ఎక్సైడ్ కూడా బిట్వీన్ 200 to 225 రూపీస్ ఈ రేంజ్లోనే ఉంటుంది. సో ఎక్సైడ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ. డెఫినెట్లీ ఈ రెండు స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్ క్రియేట్ చేశాయి ఆటోమోటివ్ సెక్టర్లో. ఎక్సైడ్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్, అమర రాజా ఈజ్ టుడే యాజ్ గుడ్ యాజ్ ఎక్సైడ్ ఇన్ ఆటోమోటివ్. అండ్ నాన్ ఆటోమోటివ్ సెక్టర్ కూడా స్ట్రాంగ్గా పెరుగుతుంది, లైక్ ఇట్ కెన్ బి యూనో టెలికామ్ రిలేటెడ్ బ్యాటరీస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ బ్యాటరీస్ కానివ్వండి, ఆర్ ఇన్వర్టర్ రిలేటెడ్ బ్యాటరీస్. సో రెండు కూడా స్ట్రాంగ్ కంపెనీస్. ఎక్సైడ్ కూడా విల్ గో వెరీ వెల్, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ డిజిన్వెస్ట్ చేసుకుని అది ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే ఇన్సూరెన్స్ బిజినెస్ అవన్నీ దే విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ. ఇప్పుడు అన్నిటికీ కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక పొలిటికల్ యాడ్స్ వస్తాయి చూడండి, పొలిటికల్ యాడ్స్ చుట్టూ మాత్రమే ఓటు వేయండి. సో ఓటు వేసేటప్పుడు మంచి వాళ్ళకి చూసుకొని ఓటు వేయండి. ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరగాలి. అర్బన్ ఏరియాస్లో ఈసారి మినిమం 70-80% ఓటింగ్ పర్సంటేజ్ చేరాలి. దానికోసం అందరం వెళ్ళి క్యూలో నిలబడి ఓట్లు వేద్దాం, అండ్ మంచి నాయకులను ఎన్నుకుందాం. నేర చరిత్ర ఉన్న వాళ్ళని, దొంగల్ని, దోపిడీదారుల్ని, అవినీతి పరుల్ని, ఇట్లాంటి వాళ్ళని దయచేసి ఎన్నుకోవద్దు. ఇక్కడ చూస్తున్నాం మనం పీవీపీ అనే ఒక ఐటెం రాబోతుంది. సో అటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసేవాళ్ళని, ఆఫ్కోర్స్ నాయకుడు దొంగ అయితే పోటీ చేసేవాళ్ళు కూడా దొంగలే ఉంటారు. సో అటువంటి దొంగలకు ఓటు లేకుండా మంచి వాళ్ళకు ఓటు వేద్దాం. మంచి నాయకులను ఎన్నుకొని, మంచి ప్రభుత్వాలను ఎన్నుకొని మన భవిష్యత్తుని చక్కగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.